మాదాయ వందనాలు చేస్తున్నాం అందరికీ కూడా మధ్య తెలిసినందుకు. ధర్మానికి ధర్మం కోసం చేసినందుకు మా గ్రామం సమస్య మేము పరిష్కరిస్తున్నాను తెలియజేస్తున్నాము. మద్దతు సంతోషము ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. అక్కడ ఎలాంటి కార్యక్రమం అన్ని తీసేస్తారు. అక్కడ ఎలాంటి కార్యక్రమం పర్దో ఎలాంటి కార్యక్రమం జరగదు. అది వాస్తవానికి వక్ బోర్డ్ లో ఉన్న ప్రాపర్టీ, దానికి బౌండరీ ఏదైనా చేసుకుంటూ చేస్తుందో. ఎలాంటి ప్రార్థనలు కానీ ఎలాంటి మస్జిద్ కానీ ఎలాంటి పర్మనెంట్ సెక్షన్స్ ఏమి ఉండదు, ఏది చేయరు. తర్వాత ఊర్లో ఉన్న ముస్లింస్, మా గ్రామస్తులు, మా పెద్ద మంత్రులు, మా ఊర్లో పంచాయతీ వాళ్ళందరూ కూర్చొని కూడా ఆలోచన చేసి ఇంకా వేరే మన పర్దో పొజిషన్ కూడా చేస్తుంది. కాబట్టి మద్దతు చేసిన అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ సముద్రంతో క్లోజ్ చేద్దాము. లేచి ఎవరందరూ కార్యక్రమాలు వెళ్ళిపోవాలి. డౌట్స్ క్లారిఫై చేసుకుంటారా? రమేష్ ఇది అన్న, ఇప్పుడు ఓన్లీ గ్రామానికో ఒక ప్రాంతానికో సంబంధించిన కాదన్నా, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇన్ని రోజులు మీకు టైం ఇచ్చారు, మాట్లాడారు పెద్దవాళ్ళని చెప్పేసి. మేము టైం ఇచ్చినాము, మాట్లాడి చేసారు. కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉన్నటువంటి మొత్తం హిందువుల సమస్య అన్న, ఇది ఓన్లీ నాట్ ఓన్లీ చిలుకూరు కాదన్న, ఇది మొత్తం హిందువులకు సంబంధించిన. కాబట్టి ఏం చెప్తున్నాంటే, మేము చెప్పేది ఏంటండి, ఇక్కడ ఉన్నటువంటి అన్యమతస్థులకు సంబంధించిన కట్టడం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తొలగించేంత వరకు ఇక్కడ నుంచి ఎవరు లేవరన్నా. ఇది ఉద్రిక్తం అవుతుంది. కాబట్టి ఇది కానీ శాంతియుతంగా మేము చెప్పేనా, శాంతియుతంగా మేము చెప్పినప్పుడు మీరందరూ నా మీద నమ్మకం ఉన్నదా? మీ అందరికి మీ అందరికి నా మీద నమ్మకం ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? నేను ఆ మీటింగ్ లో మాట్లాడినాను, వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇచ్చినారు, ఆ అష్యూరెన్స్ ప్రకారం పోతున్నాం. అర్థమైందా? మెల్లగా ఒక్కొక్కటి జరుగుతుంది. నిన్నటి నుంచి ఏ కొత్త నిర్మాణం జరగదు. అక్కడ 4 గుంటల్లో ఫెన్సింగ్ జరుగుతుంది, కొత్త నిర్మాణాలు ఏమీ జరగవు. ఎలాంటి వాతావరణం ఇంతకు ముందు ఉండిందో అదే కొనసాగుతుంది. ఇక్కడ ఎవరు కూడా విపరీతమైనటువంటి పరిస్థితి మనం సృష్టించకూడదు. వాళ్ళు కూడా సామరస్యంగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ దయచేసి సహకరించాలి. నా మీద నమ్మకం, ఏ విధమైన ప్రార్థనలు జరగవు. మీ అందరి తరఫున భగవంతుడి యొక్క సేవకుణ్ణి నేను, ధర్మాని కోసం ముందు ఉండేవాణ్ణి నేను. మీరందరూ నమ్మితే మీరందరూ లేవాలి. బోలో చిలుకూరు బాలాజీ భగవాన్ కి.